हाय फ्रेंड्स, वेलकम टू स्वप्नास वर्ल्ड। ई रोज मनम एंतो टेस्टीगा उंडे तोटकूर एंडु चापल करी एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। इदि चाला चाला टेस्टीगा उंटुंदी अंड चाला चाला मंचिदंडि हेल्त कूडा, एंदुकंटे तोटकूर वेसां कदा। ई फ्राई एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। मुंदुगा एंडु चापल अनेवि इला ओक पैन लो वेसी फ्राई चेसुकोवाली। एंडु चापलकु उंडे ఒక పచ్చి వాసన అనేది మొత్తం పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి। ఇలా ఇలా బాగా ఫ్రై చేసుకుంటే ఎండు చేపలు అనేవి బాగా టేస్టీగా ఉంటుంది। అలాగే ఏమన్నా దుమ్ము దులి కూడా ఉంటే పోతుందండి। అలాగే చేపలు మనం కర్రీలో వేసినప్పుడు తొందరగా వేగుతుంది। చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకున్నాం కదా। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి పక్కన ఉంచుకోవాలండి। ఈలోగా మనం స్టవ్ పై ఒక pan పెట్టుకుందాం। ఒక బాండి ఒక గిన్నె పెట్టేసుకొని ఇది వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ పడుతుందండి, కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నేను। దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి బాగా మగ్గించుకోవాలండి। చూడండి, ఇలా ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం। అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కున్న పచ్చి వాసన అనేది మొత్తం పోయేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా టమాటా కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి। ఈలోగా మనం ఏంటంటే ముందుగా తోటకూర కట్ చేసి బాగా నీళ్ళల్లో కడిగేసి ఇలా వడగట్టుకోవాలండి। ఎందుకంటే తోటకూరలో మట్టి ఏమన్నా ఉంటే నీళ్ళల్లో కడిగి ఇలా వడగట్టుకుంటే అంతా పోతుంది। ఇప్పుడు మనం ఫ్రై అంటున్నాం కాబట్టి ఇలా మంచిగా వడగట్టుకుంటేనే చాలా బాగుంటుంది। ఒకసారి మూత తీసి చూద్దాం। చూడండి, టమాటా అనేది మగ్గిపోయింది కదా। ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాం కదా ఎండు చేపలు, అవి ఇందులో యాడ్ చేద్దాం। ఇలా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు టమాటోస్ ఆనియన్స్ అన్నీ ఎండు చేపలలో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి। ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి। దానివల్ల ఇవన్నీ బాగా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట చేపలకు కూడా। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పట్టేసి చూడండి, 2 మినిట్స్ అయింది। ఇప్పుడు నేను మూత తీసి చూస్తాను। చూడండి ఎంత బాగా ఉడికిపోయి ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది కదా। ఇప్పుడు దీంట్లో ముందుగా మనం కట్ చేసి ఉడగట్టి పెట్టుకున్నాం కదా తోటకూర, అది కూడా దీంట్లో యాడ్ చేయాలి। కావాలనుకున్న వాళ్ళు చేపలు, ఇప్పుడు మనం ఎండు చేపలు డైరెక్ట్గా వేసాం కదా, అలా కాకుండా తల తోక రెండు తీసేసి ఓన్లీ మధ్యలో పాట ఉంటుంది కదా అది ఒక్కటి వేసేసి బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో చేయొచ్చు। తినేవాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు। చూడండి, తోటకూర అనేది మగ్గిపోయింది కదా, ఇంకొంచెం మగ్గాలి। ఒకసారి కలుపుకొని ఇంకొకసారి మూత పెట్టి ఉడికించుకుంటాను। చూడండి, ఇలా మగ్గిపోయింది కదా। ఇప్పుడు దీంట్లో మనం కారం ఉప్పు యాడ్ చేసుకుందాం। కారం అనేది కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలండి, నూనె కారం ఉప్పు
మంచిగా వేసుకుంటేనే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. అలాగే సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి నేను దీంట్లో కొద్ది కూడా వాటర్ యాడ్ చేయట్లేదు. ఇది కొద్దిగా కూడా అన్నంలో కలుపుకొని కొద్ది కలుపుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది, అన్నం మొత్తం సరిపోతుంది అన్నమాట. చూడండి నేను వాటర్ యాడ్ చేయలేదు, అయినా పక్కకు ఏదైతే ఆకుకూరలో ఉంటాయో పక్కకు కొన్ని వాటర్ వచ్చేస్తున్నాయి చూడండి సైడ్స్కి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా ఇష్టం ఉన్న వాళ్ళు మసాలా అనేది యాడ్ చేసుకోవచ్చు, అది మన ఆప్షనల్, లేదంటే మసాలా స్కిప్ చేసేయండి. కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని ఒక్కసారి అన్నీ మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటే ఈ మసాలాలన్నీ మగ్గిపోయి ఆయిల్ అనేది పైకి వస్తుంది, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనం. మీకు వాటర్ యాడ్ చేయట్లేదు కదా ఎట్లా అంటే, మనం గిన్నె పెట్టుకున్నాం కదా, ఆ గిన్నె పైన కొద్దిగా వాటర్ వేసుకుంటే కింద మాడిపోకుండా ఉంటుంది కర్రీ. చూడండి మనకు బాగా మగ్గి ఆయిల్ అంతా పైకి తేలింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అంతే, మన ఎంతో ఎంతో టేస్టీగా ఉండే తోటకూర ఎండు చేపల కర్రీ రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే ఈ కర్రీ కొద్దిగా కలుపుకున్న కానీ అన్నం మొత్తం సరిపోతుంది, చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్వప్నాస్ వరల్డ్. బాయ్ ఫ్రెండ్స్.